వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు గుర్మత్ సింగ్ అలియాస్ డేరా బాబా తెలంగాణలోని నల్గొండ జిల్లాలో కూడా పాకా వేస్తాడు. చిట్యాల మండలం వెలిమినేడు దగ్గర హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి ఆనుకుని 55 ఎకరాల భూమిని డేరా సత్య సౌద పేరిట రిజిస్టర్ అయింది. అయితే ఇందులో 20 ఎకరాలు అసైన్డ్ భూమిలో ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా పంజాబ్ హైకోర్టు డేరా సింగ్ ఆస్తుల్ని అటాచ్ చేయాలని ఆదేశించడంతో ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. అత్యాచారం కేసులో దోషిగా నిర్ధారణైన డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మిత్ సింగ్ అలియాస్ డేరా బాబా తన నెట్వర్క్ను తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తరించాడు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు దగ్గర హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై డేరా సచ్చా సౌదా ఆశ్రమం పేరుతో 55 ఎకరాలు కొనుగోలు చేశాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోకముందు 2008లో వెలిమినేడు గ్రామంలో స్థానిక రాజకీయ నేతల సహాయంతో రైతుల నుంచి ఈ భూమిని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్లోని వివిధ రాష్ట్రాలకు చెందిన తన భక్తుల సౌకర్యార్థం రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్టు సమాచారం. ఈ భూమి విలువ 100 కోట్ల విలువంటుందని అంచనా. ఇటీవలే ఇక్కడ డేరాబాబా పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి చుట్టూ ప్రహారీ గోడ కూడా నిర్మించారు డేరాబాబా అనుచరులు. బాగానే ఉంది కానీ ఈ భూమిలో 20 ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూమిని ఆక్రమించి చుట్టూ ప్రహరీ నిర్మించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల్లో ఆశ్రమ పనులు చేపట్టే అవకాశం కూడా ఉండడంతో తాజా పరిణామాలు డేరాబాబా అనుచరుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు హర్యానా పంజాబ్ రాష్ట్రాల్లో హింస చెలరేగడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే డేరాబాబా ఆస్తులు అటాచ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో నల్గొండ జిల్లాలోని డేరా భూముల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇక ఈ నెల 28న ఫైనల్ జడ్జిమెంట్ వెలువడనున్న నేపథ్యంలో ఈ తీర్పు ప్రభావం నల్గొండ జిల్లాపై కూడా పడే అవకాశం ఉంది. For more updates, please subscribe 99 TV Telugu.